దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 6వ చరణము. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చును గాక. ఆమేన్. సైన్యములకు అధిపతియును మనందరికీ కాపరి అయిన యెహోవా దేవుడు నేడు మన పక్షమందు మనకు సహకారి అయి ఉండి యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉంటారు. ఇరుకునందుండి మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి విశాలమైన స్థలమందు ఆయన మనకు ఉత్తరమునిస్తారు. విమోచన గానములతో మనలను ఆవరించి మనమున్న శ్రమలో నుండి మనలను రక్షించి మనకు ఉపదేశము చేసి మనము నడవవలసిన మార్గమును మనకు బోధించి మనపై దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచన చెప్పి మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి మనలను తప్పిస్తారు. దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. మనకు ఆపత్కాలము ఎదురైనప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. మనకు సమస్యలు ఎదురై దీనస్థితిలో మనముండగా మన బంధువులు, మన స్నేహితులు, మనకు ఆప్తులైన వారు, చివరకు మన తల్లిదండ్రులు మనలను విడిచిపెట్టినా యెహోవా మనలను చేరదీస్తారు. మనలను పిలిచిన దేవుడు మన పరిస్థితులన్నిటినీ బాగుగా ఎరిగినవాడు. ఆయన మనలను ఎన్నడును విడువడు, ఏ మాత్రమును ఎడబాయరు. కష్టకాలమందు శ్రమకు తాళలేక మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు తోడుగా మన చెంతను నిలిచి మనమున్న శ్రమలో నుంచి మనలను విడిపించి మనము పడిన ఈ నాశనకరమైన గుంటలో నుండి, చికట కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలవబెట్టి మన అడుగులన్నిటినీ ఆయన స్థిరపరుస్తారు. మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును, ఏ దేవుడును సమీపముగా లేడు. ఇట్టి గొప్ప దేవుడు మన పక్షమున మనకు సహకారకుడై ఉండగా మొదటిగా మనకున్న ప్రతి లోటును తీర్చి మనకు ఎదురైన కొరతను సమృద్ధిగా మారుస్తారు. మనకున్న కొంచెమును విస్తారమగునట్లుగా ఆశీర్వదిస్తారు. రెండవదిగా ఆయన మన పక్షమందుండగా ఏ విరోధియు మనకు ఏ హానియు చేయచాలడు. ఏ కీడు గాని, నాశనకరమైన ఏ తెగులు గాని మన గుడారమునకు సమీపించకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరుస్తారు. మూడవదిగా మనము చేయునదంతయు సఫలమగుతుంది. ఆయన మన పక్షమున ఉన్నారు కాబట్టి మన పనులలో ఎన్ని ఆటంకములు ఎదురైనా, అవి ఎంత కష్టతరమైన పనులైనా వాటన్నిటినీ ఆయన సఫలమగునట్లుగా చేస్తారు. ఆయన మనకంటే ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేయుచు, ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనుప గడియలను విడగొడతారు. మనము చేయు ప్రయత్నములన్నిటిలో మనకు విజయమును దయచేస్తారు. ఓడిపోవడం కానీ విఫలమవ్వడం కానీ ఆయన మన దరిదాపులకు కూడా రానివ్వరు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు నేడు మన పక్షమునందుండి ఈ ధన్యతలన్నిటినీ ఆయన మనకు దయచేయాలంటే మనము సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. ఆయన దృష్టి ఇష్టము చెప్పున నడుచుకోవాలి. ఆయనకు బాధను కలిగించు క్రియలను మనము చేయకూడదు. మన పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించాలి. మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మన జీవితాలలో అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలి.
అన్ని విషయములలో ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మరి నేటి నుంచి మనము అలాగున నడుచుకుందామా? నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షమున ఉండి మాకు ధన్యకరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.